హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మనం అరటికాయ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది చారులోకి అలాగే పప్పుచారులోకి ఎందులోకైనా సరే సైడ్ డిష్గా తీసుకోవచ్చు. ఇప్పుడు అరటికాయ ఫ్రైకి నేను ఇక్కడ అరటికాయలు తీసుకున్నాను. వీటిని చెక్కు తీసుకోవాలండి. చెక్కు తీసుకుని కొంచెం వాటర్లో ఉప్పు పసుపు వేసుకుని ఈ విధంగా వేసుకుని పెట్టుకోవాలండి. ఈ విధంగా అరటికాయలని వేసుకోవడం వల్ల అరటికాయలు నల్లగా అయిపోకుండా ఉంటాయి. అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఇందులో కొంచెం నేను ముందుగానే ఆయిల్ వేసుకున్నానండి. ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి, పచ్చిశనగపప్పు, అలాగే మినప్పప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. ఇది కొంచెం వేగనివ్వాలి. ఆవాలు చిటపటమనే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ 2 వేసుకున్నానండి. అలాగే ఇది కూడా కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో తాజాగా ఉన్న కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. కరివేపాకు ఇది కూడా కొంచెం వేగనివ్వాలండి. చూసారు కదా, ఈ విధంగా పోపంతా కూడా వేగిపోనివ్వాలి. ఈ విధంగా వేగిన పోపులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ అరటికాయ ముక్కల్ని చక్రాలాగా కట్ చేశాను. మీకైతే మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కట్ చేసుకోవచ్చండి. ఇది ఇదే విధంగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారని నేను ఈ విధంగా కట్ చేశాను. ఈ విధంగా అరటికాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఎప్పుడైనా సరే ఫ్రైలు చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే పైన వేగిపోతుంది, అలాగే లోపల మాత్రం ఉడకదండి. కాబట్టి ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ అరటికాయ ఫ్రై చాలా బాగుంటుందండి. ఎందులోకైనా తీసుకోవచ్చు. ఇది వట్టిని కూడా తినచ్చండి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మనకి అరటికాయ వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందాం. నేను ఇక్కడ 1.5 స్పూన్ వరకు కారం వేశాను. అలాగే 1/4 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందాం. మీరు కూడా అరటికాయ ఫ్రైని ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది స్నాక్గా కూడా తీసుకోవచ్చండి. చూసారు కదా, ఉప్పు కారం అంతా బాగా కలిసేలాగా ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇంకొంచెం సేపు ఇదే విధంగా మగ్గనివ్వాలండి. ఒక 2 నిమిషాలు కారం వేసిన తర్వాత 2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. ఇప్పుడు మరొకసారి కలుపుకుందామండి. అంతేనండి, ఎంతో ఈజీగా అరటికాయ ఫ్రై అనేది తయారైపోయింది. ఇది ఎక్కువసేపు కూడా పట్టదండి. అరటికాయ కర్రీ అయినా లేదంటే ఫ్రై అయినా కూడా చాలా త్వరగా ఉడికిపోతుందండి, అలాగే త్వరగా వేగిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్.